Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CM Ramesh, Malli Pata Gutikena APLO TDP Tarfuna Gelichina Muguru Rajyasabha MPLU Gatamlo BJPLOki Ferayincharu. Varilo CM Ramesh, TG Venkatesh, Sujana Chowdhury Unnaru. Veerito Patu Telanganaku Chendina Gerike Party Mohan Rao Kuda Unnaru. Aithe Veerilo CM Ramesh Minaha Migilina Varanta Tajaga Retire Ayipoyaru. Veerilo Evariki BJP Maro Chance Ivvaledu. అదే సమయంలో మిగిలిన సీఎం రమేష్ కూడా ఇప్పుడు తన భవిష్యత్ పైన క్లారిటీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలో అధినేత చంద్రబాబుకు దగ్గరై ఆ పార్టీకి ఎన్నికల్లో అండగా నిలబడే స్థాయికి ఎదిగిన సీఎం రమేష్ ఇదే క్రమంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. అయితే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత తోటి ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలోకి ఫిరాయించారు. దీనికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఆమోదముద్ర వేయడంతో అప్పటి నుంచి బీజేపీ ఎంపీగా చలామణి అవుతున్నారు. అయితే తాజాగా సీఎం రమేష్ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలో ఉండడం వల్ల లాభం లేదని భావించి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ దశలో అధినేత చంద్రబాబే ఆయన్ను వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ సీఎం రమేష్ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. చివరికి బీజేపీలో కొనసాగుతూనే ఇప్పుడు ఆయన తిరిగి తన సొంత గుడ్డి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తన బాస్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎం రమేష్ టచ్లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సీఎం రమేష్ భవిష్యత్ వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి విజయవాడ ఎంపీ కేసినేని నాని తాజాగా అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఢిల్లీలో ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతూ సీఎం రమేష్ వంటి వారి మాటలు వింటున్నారని ఆరోపించారు. ఆయన షిండేలా టీడీపీని చీదుస్తారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి వారిని చేరదీస్తే టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనని అన్నారు. నాని ఆరోపణల ఆధారంగా చూస్తే సీఎం రమేష్ తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లేనని తెలుస్తోంది. అంతేకాదు మళ్లీ పాత బాస్ చంద్రబాబుకు సలహాలు కూడా ఇస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే కేసునేనే వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవడంతో ఈ వ్యవహారంపై అనుమానాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ పదవీకాలం 2024 ఏప్రిల్ వరకు ఉంది. ఆ తర్వాత ఆయన కూడా మాజీ ఎంపీ అయిపోతారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇందులో టీడీపీ గెలిచినా గెలవకపోయినా బీజేపీ మాత్రం కనీస స్థానాలు గెలుచుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. అంతేకాదు తాను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాక మరోసారి ఎంపీగా బీజేపీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో ఇప్పటి నుంచే టీడీపీతో టచ్లోకి వెళ్లి 2024లో తన పదవీకాలం ముగిసిన తరువాత తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది.